స్టేషన్ల కట్టేసి ఆ సన్నాసోళ్ళు గెలిచిండు. ఏమైనా కొడంగల్ ఓడిపోతే కొడంగల్ బిడ్డలు మల్కాజ్గిరికి వచ్చి గెలిపించి భుజాల మీద పెట్టి మోసుకున్నారు. పల్లీలో వచ్చిన వాళ్ళు సంకల్పం గుద్దుకుంటే మీరందరూ కొడంగల్కి వచ్చి ఒక్క రూపాయి అడగకుండా, ఒక్కరు నన్ను కలవకుండా ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెట్టి మా దగ్గర జరిగిన తప్పు మల్కాజ్గిరిలో జరగవద్దు, ఢిల్లీలో పేద ప్రజల తరపున ప్రశ్నించే కోరుకుంటాయి. ఎదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడితే రాజ్యమవుతుందని చెప్పి మీరందరూ మల్కాజ్గిరిలో ఇల్లు తిరిగితే మల్కాజ్గిరి ప్రజలు ఇవాళ గెలిపించే ఢిల్లీకి పంపించారు. దీంతో మీ శ్రమ ఉన్నది, మీ చెంత ఉన్నది, మీ రక్తం ఉన్నది, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నికలలో గెలిపించిన మీ అభిమానం దాగు ఉన్నది. ఈ అభిమానాన్ని ఏమిచ్చినా కొనుక్కోలేం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నా. పొట్టోని పోసమ్మ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. ఆ ఎల్ల మనల్ని ఓడించనికే ఆరు అడుగులు ఉన్న హరీష్ రావు దించినమన్నారు. అవునా? ఎన్నికలలో గోల్మాల కంటే హరీష్ రావునే దించదు కదా. మనం ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిండ్రు. ఎన్నికలైనాక హరీష్ రావుకు నోట్లో పెట్టినా లేదా వాళ్ళ మామ పెట్టినా? ఎరిగిపోయిన హరీష్ రావు ఇవాళ కనిపిస్తున్నా? మనకు అన్యాయం చేసి కొడంగల్ ప్రజలకు అన్యాయం చేసుకున్నోడు బట్టు బట్టగట్టడా? వరంగల్ ప్రజలతో పోక్కున్నాడు ఎవడైనా బాగుపడతాడా? ఇవాళ హరీష్ రావు ఎక్కడ పోయిండు? సిద్దిపేట కూడా పిలిచి కూర్చేసేటో లేడు. సిద్దిపేట కూడా మూడో వరుసలో కూర్చోబెట్టారు. వరంగల్ ప్రజల శాపం ఊకెపోతుందా? వరంగల్కి వచ్చి ఫామ్ హౌజులలో మీర్జాపూర్ ఫామ్ హౌజుల కోట్ల రూపాయలు పెట్టి ఈడున్నోళ్ళను ఓడగొట్టే ఈడున్నోళ్ళప్పుడు పోలీసులను ఎదిరించలేకపోవచ్చు. కానీ మన ప్రజల బాధ దుఃఖం, మన ప్రజల శాపం తలిగితే ఎట్లున్నది బిడ్డ హరీష్ రావు? అర్థమైందా? ఆయల్లో ఓడిపోయినప్పుడు పదేళ్ళు కష్టపడితే నేను ఎందుకు ఓడిపోయినా? వడంగల్ ప్రజలకు నేనేం అన్యాయం చేసినా అనుకున్నా. కానీ మూడు నెలలు జరిగే లోపల ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఆయల్లో అసెంబ్లీలో హైదరాబాద్లో వినిపించిన ఇవాళ ఢిల్లీ స్థాయిలో కొడంగల్ బిడ్డగా మీ ఆశీర్వాదంతో పార్లమెంటులో దేశం మొత్తం మీద కొడంగల్ బిడ్డల గళాన్ని వినిపిస్తా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. అసెంబ్లీలో మనం లేమనుకోకండి, ఢిల్లీ పార్లమెంటులో కొడంగల్ ప్రజల వాణి వినిపిస్తా. ఇవాళ మీ అభిమానాన్ని, ఇవాళ మీ ఆదరించే విధానాన్ని గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. ఒక ఓటమి ఇంకొక గెలుపుకు పునాది అని పెద్దలు చెప్పారు. కొడంగల్ ఓడిపోతే దేశంలోనే పెద్ద పార్లమెంట్, 32.5 లక్షల ఓట్ల పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించి ఇవాళ ఢిల్లీకి పంపించారు. ప్రజలలో ఉన్నప్పుడు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసినప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు, ప్రజా సమస్యలను ప్రశ్నించే పొందుకైనప్పుడు, ఎదిరించేవాడు లేడనుకున్నప్పుడు, బెదిరించే వాడి మీద తిరగబడ్డప్పుడు ఖచ్చితంగా ప్రజలు గుండెల బట్టి చూసుకుంటారు, భుజాల మీద బట్టి మోసుకుంటారు. కొడంగల్ మున్సిపల్ ఎన్నికలలో కూడా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మోసం చేసిన మధురోని కొండబెట్టారు. అవునా? మధురోలు ఉంది కదా, మధురోని బొండబెట్టారు. ఈయన మీర్జాపూర్ లో ఒక ఆయన ఉండే ఎమ్మెల్యేకు మావనంగా టికాన ఊడవీకారు. అవునా? ఇవాళ దౌలతాబాద్ లో తుమ్ము కొట్టుకపోయారు. అదే మధ్యూరులో ఎంపీపీ కూడా తుమ్మి కొట్టుకపోయిండు. మనల్ని మోసం చేసిన ఎంపీటీసీలు ఊడ్చుకపోయారు. ఇంకా అందరి పని అయిపోయింది. ఇంకొక రేఖలింగం మిగిలిన యాక్ తోసుకెళ్ళా.
ఆ ఏకలింగం ఆయనలో ఎంపీ చేయడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నామో మీకు తెలుసు, ఈడున్న గోవర్ధన్కి తెలుసు, ఈడున్న చాలా మంది మిత్రులకు తెలుసు ఆయన ఎంపీ చేయడానికి ఎంత కష్టపడ్డాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.